हेलो एवरीवन, वेलकम टू माय चैनल स्वाति सिंपल लाइफस्टाइल। नवरात्रि आरव रोजु अम्मवारी की नैवेद्यंगा पेट्टिन प्रसादम केसरी बात अंडी। ई रोजु अदि नीतो शेर चेयबोतुन्नानु। मुंदुगा नेनु क्वांटिटीस चेप्तानंडी एंतेंत तीसुकोवालो। 1 कप रवु तीसुकुंटे 1.5 कप चक्केर तीसुकोंडी, अलागे नेय्यि 1/2 कप तीसुकोंडी। वाटर एमो 1 कप रवु तीसुकुन्नाम कदा, मनमु ఇక్కడ 2.5 కప్ వాటర్ని తీసుకోవాలి। అలాగే కొన్ని జీడిపప్పు కిస్మిస్ తీసుకోవాలి। క్వాంటిటీస్ విన్నారు కదా, ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఇది ఎలా తయారు చేసుకోవాలో। ముందుగా కొద్దిగా నెయ్యి వేసుకొని దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసి దాన్ని వేయించుకుందాము। నెయ్యి కాగినాక దీంట్లోకి జీడిపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోండి। తర్వాత దీంట్లోకి కిస్మిస్ కూడా వేసి వేయించుకుందాము। జీడిపప్పు కిస్మిస్ వేగిపోయిని దీన్ని పక్కకు తీసి పెట్టుకుందాము। ఇప్పుడు బాండిలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని మళ్ళీ హీట్ అయినాక దీంట్లోకి రవ్వ వేసి వేయించుకోవాలి। స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ రవ్వని వేయించుకోండి। ఈ రవ్వని 10 టు 15 నిమిషస్ దాకా మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి। ఈ రవ్వ వేగే లోపల పక్కన వాటర్ ని బాయిల్ చేసుకుందాము। చూస్తున్నారు కదా, ఒక గిన్నెలోకి నేను ఇందాక 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, దాని తగ్గట్టుగా 2.5 కప్ వాటర్ని ఇక్కడ నేను బాయిల్ చేసుకుంటున్నాను। రవ్వ వేగిపోయింది, ఇప్పుడు ఇందాక బాయిల్ చేసుకున్న వాటర్ని దీంట్లోకి మనం వేసుకుందాం। వాటర్ వేసినాక దీన్ని బాగా కలిపెట్టుకోవాలి। అలాగే దీని మీద ఒక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దీన్ని కొద్దిసేపు కుక్ అవనీయాలి। ఒకసారి చెక్ చేసుకుందాము ఉడికిందో లేదో। చూస్తున్నారు కదా బాగా ఉడికిపోయింది, వాటర్ అంతా ఈ రవ్వ పీల్చేసుకుంది। ఇప్పుడు మనం దీంట్లోకి చక్కెర వేసుకోవాలి। చక్కెర 1.5 కప్ చక్కెర వేసుకోవాలి 1 కప్ రవ్వకి। చక్కెర వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టుకోవాలి। కలిపేటప్పుడు కొద్దిగా మీకు ఉండలు కట్టినట్టు అనిపిస్తుంది, ఏం పర్వాలేదండి, దీన్ని కలుపుతూ ఉంటే ఆ ఉండలు అనేది పోతుంది। చూస్తున్నారు కదా కొద్దిగా ఉండలు కట్టినట్టు అనిపిస్తుంది, కానీ ఏం పర్వాలేదు, ఈ గరిటెతో ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉంటే ఆ ఉండలు అనేది పోతుంది। ఇది ఉండలు లేకుండా సాఫ్ట్గా అయిపోయింది కదా, ఇంకొంచెం దీన్ని ఉడికించుకోవాలి। కేసరి పాత అనేది కొద్దిగా దగ్గర పడిపోయింది, ఇప్పుడు దీంట్లోకి ఇందాక మిగిలిన నెయ్యి కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి। నెయ్యి వేసినాక ఒక 2 to 3 మినిట్స్ దీన్ని ఉడికించాలండి, అప్పుడు ఇంకా ఇది బాగా సాఫ్ట్గా అయిపోతుంది। తర్వాత దీంట్లోకి కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కలుపుకోవాలి। ఫుడ్ కలర్ వేసినాక ఇంకొకసారి బాగా కలుపుకోవాలి। కేసరిబాత్ రెడీ అయిపోయింది, ఇందాక మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు వేసేసి బాగా కలిపెట్టుకోవాలి। నేను ఇలాచి పొడి కూడా వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది, మర్చిపోయాను చెప్పటం, అందుకని ఇప్పుడు చెప్తున్నాను। అంతేనండి,
కేసరిబాత్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా కేసరిబాత్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.